హలో వ్యూవర్స్, నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలిటిక్స్, రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నేను సిద్ధమంటూ ముందుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు విమర్శలతో కూడుకుని తెలిసిందే. కానీ ఈ ఎలక్షన్లో ఎవరు రాబోతున్నారు, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, వీటన్నింటి గురించి మనతో మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను సిద్ధమంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న సభలో చూసుకుంటే కొన్ని లక్షల మంది రావడం జరిగింది. ఇటు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టినప్పుడు అప్పుడు కూడా కొన్ని లక్షలు రావడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ ప్రజలకి ఈసారి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉందండి. ఏంటంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి ప్రభుత్వం, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపోయి వాళ్ళు జుట్లు పీక్కున్న వాళ్ళు సావులు వాళ్ళు చచ్చి మొత్తానికి ఎవడు సావాడు చచ్చి రాష్ట్రాన్ని అధోగతి చేసిన ఒక ప్రభుత్వాన్ని చూశారు. ఇక్కడ 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమం చేస్తూ, 5 సంవత్సరాలు సంక్షేమం నవరత్నాలతో ఓ రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని చూశారు. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఎవరికి వేయాలి అన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కనబడుతుంది, మీరు లక్షలాది 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 అంటున్నారు, కానీ ఎవరికి ఎంత లక్షలు ఉన్నారో ప్రజలకు బాగా తెలుసు. ఈ 4 సిద్ధం సభల త్రూగా ఒటుడు ఇంతే ఇంతే ఎంత ఎదిగిన విధానంలో వీళ్ళు ఇంకా బీజేపీ లేకపోతే మా అన్నవాడు కాపాడలేడని ఈ కేసులు చుట్టూ తిరుగుతున్న రాజకీయాలకి ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి ఇచ్చి 6-8 సీట్ల కోసం వీళ్ళు వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి 3 రోజుల పాటు 6ను ఇక్కడ అన్ని పార్లమెంట్ స్థానాలు ఎన్నండి, 8 స్థానాలు ఎన్నో ఇచ్చింది దానికి. వీళ్ళు 4 నెలలు బతిమాలు పెట్ట నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పొత్తుకుని అసలు ఆ స్థాయి 0.84 ఓటు బ్యాంక్ ఉన్న ఓ బీజేపీ పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే సమైక్య రాష్ట్రంలో కూడా నిజంగా ఈరోజు విభజించిన ఈ దౌర్భాగ్య స్థితి కర్త కర్మ క్రియ ఏవడంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ చేతకంతనానికి ఆ రోజు రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత కేసీఆర్ గారి పార్టీ కుదేలే ఉంది. అక్కడ మహాకూటమి అని చెప్పి బలవంతం వాళ్ళకి 45 పైచీలకు స్థానాలు ఇస్తే ఎన్ని స్థానాలకు పరిమితమయ్యారో అందరికీ తెలిసిన విషయమే. అక్కడి నుంచి పునరుత్తేజం తెచ్చుకొని వాళ్ళ రాష్ట్ర విభజన దాకా నిద్రపోని కేసీఆర్ గారి గవర్నమెంట్తో సేమ్ ఇక్కడ కూడా బీజేపీని మీరు గమనిస్తే 2 టర్ములో భూపాతలంలోకి దొక్కారు 2 కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని. అక్కడ కనీసం స్థాయి కోడ్ లేకుండా ఆ బయలు ముజేమారని వాళ్ళు తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నారు. వాళ్ళకి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క స్థానం ఇస్తే చాలు మొత్తం గవర్నమెంట్ ఎలా ఎత్తేశారో. ఇవాళ మీరు గమనించట్లేదో, జనసేన లెటర్ రెడ్డి మీద 3 పార్టీలు పోతూ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. 3 పార్టీలది జనసేన లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు. ఓకే, ఒకటి జాతీయ పార్టీ, దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ, రెండోది ఇవాళ 42 సంవత్సరాల ప్రస్థానం ఉన్న ఈ పార్టీ. వీళ్ళెవరు కాకుండా మధ్యలో తగుదనమని వీళ్ళేటండి. ఇంకో లాజిక్ మీరు గమనించట్లేదో, పురంధేశ్వరమ్మ ప్రెసిడెంట్, నెక్స్ట్ వాళ్ళ క్యాడర్ ఎంతనా, నిన్న చర్చల్లో వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు లేరు. ఆ శకవత్ గారు వచ్చారు, ఆయనతో పాటు ఎవరు వచ్చారు, వాళ్ళు వీళ్ళు తేల్చేశారు. అసలు వీళ్ళకి ఏ అవగాహన ఉంది, ఏంటో ఏమీ లేకుండా పనిచేసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీ ఇస్ వెరీ క్లియర్, తెలుగుదేశానికి మడతెట్టడానికి బీజేపీ పవన్ కళ్యాణ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని బ్రహ్మాండంగా వాడుతుంటే వీళ్ళు జడ్డి సన్నాసుల్లో కూర్చుని అలా హార్త పనులు పెట్టి అప్పచెప్తున్నారు. ఎందుకు కేసులు దాని ఆవశ్యకత. ఈ ఢిల్లీలో కేసు ఇక్కడ సిబిఐకి రిఫర్ అయ్యే పరిస్థితిలో కోర్టు ఆర్డర్ పట్టుకుని రెడీగా ఉంది. అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసులతో 30 దాడి ఉంది. ఎనీ మూమెంట్ కోడిపేటను మూసినట్టు మూసేస్తారు పెద్ద ఎన్ని. బిక్కు బిక్కులు ఆడుకుంటూ పార్టీని పణంగా పెట్టి చేస్తున్న దిక్కుమాల రాజకీయం. ఇవాళ సీఏ బిల్లు పెట్టారు, ముస్లిం కమ్యూనిటీలు క్రిస్టియన్ కమ్యూనిటీలు ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ ప్రాతిపదిక మీదకి పొత్తుపోతున్నారు, ఇవన్నీ క్లోజ్ ముందు నుంచి ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. మీరు గమనించారా, ముస్లింలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను, ఓడరబాయ్ బయరొచ్చాడు నీకే దిక్కులేదు. సో ఇవన్నీ మీరు గమనిస్తే రాష్ట్రం మీద ఒక బీజేపీ పార్టీ చేస్తున్న ఒక ఇండైరెక్ట్ స్ట్రాటజికల్ మూవ్స్కి అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం ఎలా బలవుతుందో చూడమనండి. దేనికి సార్ చెట్టుకేళ్ళు వచ్చినట్టు ఎన్నాళ్ళు 40 సంవత్సరాల పైచీలకి ఎమ్మెల్యేని, ఢిల్లీలో బీజేపీని నరేంద్ర మోడీని ఎదిరించి మొగాడినేనని 2019లో మాట్లాడిన ప్రసంగాలు ఏవి ఎక్కడున్నాయి? ఎందుకు సార్ ఈ బేగాల పోతారు రొచ్చుకోతున్నాయి? ఒకడు ఉనికి లేనాడు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఎవరికి నిజంగా చెప్పాలంటే. జనసేన పార్టీ వల్ల ఆ కందులు దుర్గేష్ గారికి నిన్న రాజమండ్రి ఏదో అన్నారు, ఇవాళ తీసుకొచ్చి నిడదవోలు అనౌన్స్ చేశారు. ఎవరండి వీళ్ళు? వేరే నియోజకవర్గాలు గెలిపి గెలిచేసే అంత సామర్థ్యాలు వెళ్ళారు ఎక్కడ ఉన్నాయి? ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ కానివ్వమని చెప్పిన ప్రాతిపదిక, ఓటు బ్యాంక్ స్థిరంగా 175 నియోజకవర్గాల్లో చెరిసగమో లేకపోతే దగ్గర దగ్గర ఆ సామాజిక వర్గాల్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలో కనుక జనసేనకు ఒక వీటో పవర్ ఇస్తూ కనబడితే ఏమో ఆలోచించవలసిన విషయం. అది కూడా కాపు చౌదరి కాంబినేషన్ అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్, అండ్ బీసీ సామాజిక వర్గం గతంలో ఏముంది, నడి బొడ్డున జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ ఎవరని చెప్పాడు, ఏమైంది మొత్తం బీసీ అంతా ర్యాలీ ఎలా గెలిచారు 151 స్థానాలు, ఆ పట్టు కూడా లాజిక్ వాడలేరు. వెనకడికి ఒక కహావత కూడా ఉంది కదా సార్, ఏముంది ఊరంతా ఒక దాటి అయితే కాపులతో ఒక దాటనే ఉంది. మీరు కాపుల సన్నిధానంలో ఉంటే మిగిలిన అందరూ గమ్ముని కూర్చుంటారా? ఇదే కదా ధర్రమజోగ గారు చెప్తున్నారు, 89% ప్రజలు ఉన్న మిగిలిన సామాజిక వర్గాలకి ఒక రిప్రజెంటేటివ్గా నువ్వు నిలబడయ్యా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే
ఇది చేతకాక యువతలు తెలుగుదేశం లేకపోతే నాకు దిక్కుదేమానం లేదని చెప్పి బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం తెలుగుదేశం శాఖ ఎక్కడైనా పోనీలు ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా పరిరక్షించే ఉద్దేశం ఉందండి? విభజన హామీల్లో ప్రత్యేక హోదా, గింగిరాళ్ళు బొంగరాలు తిరిగింది ఒకటి చంద్రబాబు నాయుడు కదా, ప్రత్యేక ప్యాకేజ్ అని, అది కాకపోతే స్పెషల్ పర్పస్ వెహికల్ అని, ఇవాళ విశాఖ రైల్వే జోన్ కడప ఉక్కు కానీ, గిరిజన యూనివర్సిటీలు కానీ, విభజన హామీలు ఏ ఒక్క కండిషన్ కూడా అప్లై కాకుండా వీళ్ళు దేనికి పొత్తులు పోతున్నారండి? 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీజేపీతో వీళ్ళకి ఎందుకండి పొత్తు? పోనీ తెలియదా అంటే ఒక పాసిపోయిన లడ్లు 70,000 కోట్ల పైచీలకి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక్క కండిషన్ పెట్టకుండా పొత్తుపోతావా? ఇవాళ నీకు ఇంత అనుభవం ఉంది, మమ్మల్ని ఉద్ధరిస్తావు, ఈ బీజేపీ ఎంత అన్యాయం చేసిందని ధరం పోరాట దీక్షలు చేసి మళ్ళీ బీజేపీ లేకపోతే బతకలేని చెప్పి బీజేపీకి పొత్తుకుపోతావా? ఎడ సాధించినావు? ఏం చేశారని వెళ్తున్నావు పొత్తుకి? సిగ్గనది ఉండాలా కనీసం? పోనీ నీకు సిగ్గులే, వాళ్ళకి సిగ్గనే ఉండాలి కదా. ఏమన్నా పోలవరం ఏటీఎం కింద చంద్రబాబు నాయుడు ఎత్తుకెళ్ళిపోయి మొత్తం అంతా అని చెప్పావు. ఏం దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు వాటాలు పంచుకోవడానికి మళ్ళీ పొత్తు కలుస్తున్నారు మీరు? వీరు ముగ్గురు పొత్తులో కలిస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశం ఉందంటారు? ఎలా అండి, ఏ ప్రాతిపదిక మీరు చెప్పండి? అంటే ముగ్గురు కలిసినప్పుడు ఓట్ బ్యాంకింగ్ చీలే అవకాశం ఉంది ఎలా సార్? ఇప్పుడు మీ ఊర్లో నేను వచ్చి నిలబడతాను సార్. మీరెవరో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని తప్పించి నేను వచ్చి నిలబడితే ఎవరన్నా కన్సిడరేషన్స్ ఉంటాయా? సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి సెంట్రల్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు బట్టి ప్రస్థానం ఏంటి సార్? లేదు, మరి ఒక సీట్ కూడా రాలేదు ఇప్పటివరకు సార్. 5 సంవత్సరాలు బట్టి సార్ వివక్ష చూపిస్తుంది మనకు కాదు, ప్రజలకి. ఇది ప్రజాస్వామ్యం సార్, ప్రజలకి తెలుసు ఎవడు ఏం చేశాడన్న దాని మీద ప్రజలు కొలమానంతో ఓటేస్తారు. ఏమి చేయకపోతే ఓడేస్తారండి ఓటు సార్? 100 కన్నా తక్కువ ఇచ్చారండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళు వద్దని రిజెక్ట్ చేశారు. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్టెడ్ ప్రోడక్ట్కి మళ్ళీ వెలిడిటీ తీసుకొచ్చి మన నెత్తి మీద ఎందుకు పెడుతున్నారు? ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 15 సంవత్సరాల వెహికల్లు రోడ్డు మీద తిరగకూడదు. ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఆ వెహికల్ అండి ఇక్కడ తిరగకూడదు, డీజిల్ వెహికల్ అని తోచేస్తుంటే బయటికి మనం కొనుక్కొని వచ్చి తిరుగుతున్నాం. అంటే మనకి ఉపద్రవాన్ని కోరి తెచ్చుకుంటున్నాం. ఇదే సేమ్ లాజిక్. కానీ ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ మాకు కావాలి సీట్లు అని ఇప్పటిదాకా లేనిది, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన మాకు కావాలి మాకు కావాలని ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి సీట్ల కోసం కొట్లాడుతారు కదా సార్? ఏముందండి అసలు నవ్వుతున్నారనా? ఎన్నాళ్ళ బట్టి నియోజకవర్గాల్లో పట్టు సాధించుకోలేక బిక్కు బిక్కులు ఆడుకుంటూ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగుదేశం 83 నుంచి చెప్పుకోవాలంటే 45 స్థానాల జీవితంలో మొహంలేని నియోజకవర్గాలు ఉన్నాయి. 18 నియోజకవర్గాలు ఈ లాస్ట్ 3 ఎలక్షన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు 2వ గవర్నమెంటు, విభజిత రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 3 టర్మ్లో ఒక్క సీట్ కూడా గెలవనే 18 ఉన్నాయి. అలా 18 ప్లస్ 45 అంటే 53 స్థానాల్లో 63 స్థానాలు దగ్గర దగ్గర 58 స్థానాలు 58 స్థానాల్లో వాళ్ళకి ఉనికే లేదు. ఏమోలు పెట్టుకుని నిలబడుతున్నారు ఏంటి ఇది? 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఏమైనా చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఉద్యమాలు చేసిన ఉదంతాలు చెప్పానండి? ఎంతసేపు ఆ జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం తప్ప వీళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు సంక్షేమం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళకి నచ్చట్లే. ఎందుకు సామాన్యం మనోడు రూపాయలు జేబులో రూపాయి ఉంది కాబట్టి వీళ్ళు ఆ పని ఎప్పుడు చేయలే. 5 సంవత్సరాలు కాలక్షేపం కార్యక్రమం తప్ప సామాన్యుడి జేబులో రూపాయి ఉంది కానీ డెవలప్మెంట్ ఎక్కడ లేదు. ఏం డెవలప్మెంట్ కావాలి మీకు? అంటే 103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి రాష్ట్రానికి. ఎక్కడ చర్చించి మీకు తెలంగాణ నుంచి కంపేర్ తక్కువందని కదా సార్? అదే సార్, అదే మీకు 2 స్టాటిస్టిక్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. చెప్పండి సార్. ఒకటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 ఉన్నాం కదా మనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు 1 ఉంటాం? ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంటేనే కదా. ఓకే. 2, అగ్రికల్చర్ దేశమే కదా మంది, భారత వ్యవసాయ దేశం అంటాం. వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగితేనే కదా జిఎస్డిపి 1 స్థానంలో మనం ఉన్నాం ఆంధ్రప్రదేశ్. ఈ 2 కదా మన ప్రామాణికలు. నేను మీరు ఇచ్చింది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సర్వే స్టాటిస్టిక్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోంచి రిలీజ్ చేస్తారు ఈ 2 ప్రామాణికలు. సో ఈ 2లో 1 ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? మీరు నేను కాదు కదా, మనం చేస్తే 5 కాదు కదా అది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి 1950,000 కోట్లు పెట్టుబడులు తెలుగుదేశం ఆయనలో 3 సమ్మిట్లు తిరిగి వచ్చి అని ఒప్పుకుంటారా? ఒప్పందాలు జరిగాయి అంటారు కదా. ఇప్పుడు ఈయన 1,350,000 కోట్లు ఒప్పందాలు మొన్న విశాఖ సమ్మిట్లో చేసాడని ఒప్పుకోవాలి కదా మనం. అంటే ఇవన్నీ కలిపి ఎంతండి? 33 లక్షలు అవునంటారు కదంటారా. ఈ 33 లక్షల్లో గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ఆయనలో 34,682 కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఒప్పుకుంటారా? ఇది నేను కాదు, అప్పుడు కూడా చెప్పింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 103 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఒప్పుకోరు కదా, చెప్పాలి కదా. ఒకటి గ్రాసిమ్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఒప్పందం జరిగింది, అది ఒప్పుకుంటారు పోనీ జనాలకి మభ్యపెట్టడం అన్నమాట. ఈ గ్రాసిమ్ అన్నది ఈ గవర్నమెంట్లో ఎగ్జిక్యూట్ అయింది. అలాగే 2,500 కోట్లు 5,000 మంది ఉపాధి కల్పిస్తున్న యోకోమా టైర్స్ది విశాఖపట్నంలో గ్రౌండ్ అయింది. ఇలాంటివి కోళ్ళలు అంటే 103 కోట్ల ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో పెట్టుబడులు వచ్చాయి.
అవి కూడా మీకు స్టాటిస్టిక్స్ చదివి వినిపిస్తాయి. చెప్పండి. చాలాసార్లు చెప్పాల్సి, 2014 నుంచి 18 దాకా చంద్రబాబు గారు గవర్నమెంట్ అందాం యూపీఏ. 14 29 ప్రాజెక్టులు 2,804 కోట్లు, 15 51 ప్రాజెక్టులు 4,842, 16 79 ప్రాజెక్టులు 11,395, 17 62 ప్రాజెక్టులు 4,509, అలాగే 18 72 ప్రాజెక్టులు 9,553, టోటల్ 32,803 కోట్లు చంద్రబాబు గారి ఆయనలో వచ్చిన కంపెనీలు, ఉదాహరణకి కియా మోటార్స్ ఇలాంటివి. ఈ ప్రభుత్వంలో 2019 73 ప్రాజెక్టులు 34,696 కోట్లు, 20 42 ప్రాజెక్టులు 9,840, 21 47 ప్రాజెక్టులు 10,350, 22 46 ప్రాజెక్టులు 45,217, 23 జూన్ దాకా అయితే 26 ప్రాజెక్టులు 7,135, ఇదే 103 కోట్లు. ఓకే. సో ఇలాంటివి మీకు ఇందులో వచ్చిన కంపెనీలు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ మాడ్యూల్ డెవలప్మెంట్ అంటున్నారు కదా మీరు, సరే ఈ డెవలప్మెంట్ ఒకటే ఒకసారి చెప్పే ముందు కొన్ని మచ్చుతొనకలు కొన్ని చెప్పాలి. ఎట్లాంటివంటే, అంటే డెవలప్మెంట్ అసలు లేదంటున్నారు కదా, ఇప్పుడు మనం ఉద్దానం సమస్యలు ఏమైనా తిందోడు పవన్ కళ్యాణే కదా, అప్పుడు ఏం చేశారు, తాత్కాలిక ఉపశమనంగా 4 డయాలసిస్ సెంటర్లు పెట్టారు, పరిరక్షించారు ప్రజలను. కానీ ఈ ప్రభుత్వం 700 కోట్లతో శాశ్వత నీటి సరఫరా శుద్ధి కర్మాగారం, అంటే శాశ్వతంగా నీటి ప్యూరిఫైయర్లు పెట్టి అక్కడ రాబోయే జనరేషన్స్ ఆ నీళ్ళు తాగితే ఏ ఉపద్రవం రాకుండా ఉండడానికి 700 కోట్లు ప్రాజెక్ట్ పెట్టింది. ఓకే. రెండోది అక్కడ హాస్పిటల్లో 1,000 పడకల హాస్పిటల్లో డయాలసిస్ ఒక బ్యాచ్కి 500 మందికి 2.5 గంటల రెడీలో ఒక బ్యాచ్కి ఎంత డయాలసిస్ సెంటర్లు ఉన్నాయో అది హాస్పిటల్ త్రూ, ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అది డెవలప్మెంట్ అంటారా, అవునరా, ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అది. అట్లా మీరు ఒక్కొక్కటి మచ్చుతొనగ్గా చెప్పుకుని వెళ్తే, నెక్స్ట్ విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ప్యారల్గా 135 కోట్లతో ఇంకో 2 ఫ్లైఓవర్లు వచ్చాయి పక్కన, 3 ఫ్లైఓవర్లు. ఇది గవర్నమెంట్లో వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అది. అలాగే 5,000 కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ పోర్టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి మచిలీపట్నం పోర్టు, ఇది ఇన్వెస్ట్మెంటే కదా సార్. అలాగే అనంతపురంలో 300 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ కట్టారు, వెళ్ళి చూడమనండి, ఇవన్నీ నేను మీరు దబాయించడానికి లేదు కదా. అలాగే తిరుపతికి మనం గరుడో ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో అన్నది ఈ ఆయనలో గబగబా అన్ని కంప్లీట్ చేశారు, మిగిలిన ఫ్లైఓవర్లు వేసి తిరుపతి వెళ్తే తెలుస్తుంది. అలాగే 1,050 కోట్లు తిరుపతిలో ఎలక్ట్రానిక్ డివైసెస్ తయారు చేసే ఫాక్స్ లింక్ కంపెనీ వచ్చింది, 2,000 మంది పనిచేస్తున్నారు. నేను ఇందాక చెప్పిన ఈ 103 కోట్లలో వచ్చిన పెట్టుబడులు ఇది ఒకటి. అలాగే 1,500 కోట్లు పెట్టి శ్రీ సిమెంట్ గ్రీన్ఫీల్డ్ కంపెనీ అని ప్లాంట్ కడుతోంది అక్కడ గుంటూరులో, ఇది కంప్లీట్ అయితే దగ్గర దగ్గర 1,000 కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నంలో 2,500 కోట్లు పెట్టి మ్యానుఫ్యాక్చర్ ఎకోమా టైర్స్ ఇందాక నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఇవన్నీ ఓకే సార్, ఇప్పుడు వీటన్నీ నడుస్తుండగా కూడా ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో, ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పటిదాకా ప్రైవేట్ సెక్టార్ వరకు కొంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది యూత్కి, గవర్నమెంట్ సెక్టార్ వరకు అసలు ఏది నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఓన్లీ వాలంటీర్స్ తప్ప, గ్రామ వాలంటీర్స్ తప్ప ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్పేసి యూత్ విచ్చలవిడిగా మాట్లాడడం జరుగుతుంది జగన్ ప్రభుత్వం మీద. దీని ఏమంటారు మీరు? ఇప్పుడు విచ్చలవిడిగా మాట్లాడడం దానికి కొన్ని సమాధానాలు చెప్పాలి. చెప్పండి ప్లీజ్. 234,000 జాబ్ క్యాలెండర్, ఓకే, ఇది వేయలేదు అతను, అంతే కదా వాస్తవం. అది మీకు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్. మీరు ఎంత కాదన్నా 40 సంవత్సరాల పైన ఉంటుంది మీకు కదా. అవును. మనం డిగ్రీ చదువుతున్నప్పుడు బీఎస్ఆర్బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీలు ఎన్ని పడివ్వండి? నాకైతే 50 సంవత్సరాలు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక నిమిషం ఉండండి, మనం ప్రజలకు తెలియజేయాలి విషయం ప్లీజ్. ఎప్పుడైతే మనకి ఈ వ్యవస్థలో ఇప్పుడు కూడా ఆర్ఆర్బీలు పడుతున్నాయి పేరుకి, జస్ట్ అది కన్సాలిడేటెడ్ పే, పెన్షన్లు గ్రాట్యుటీలు ఏమి ఉండవు తెలుసా మీకు. అవును. వాళ్ళంతటి వాళ్ళు ఏమైనా ఎల్ఐసి పాలసీలు తీసుకోవడం ఇలాంటి వాటితో పెన్షన్లు గ్రాట్యుటీలే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్డ్ పాలసీయే మారిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్ బ్యాంకులన్నీ కుదించారు కదా. అవును. రిక్రూట్మెంట్ ఆగిపోయింది. అవును. నెక్స్ట్ రైల్వేస్ లాంటి దాంట్లో నేను ఇందాక చెప్పినట్టు కన్సాలిడేటెడ్ పేస్కే వెళ్తున్నారు. అవును. సో అట్లా మీకు ఏ స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ ఇవన్నీ ఓన్లీ సివిల్స్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు ప్రాపర్గా యూపీఎస్సి. అలాగే స్టేట్ గవర్నమెంట్కి వస్తే కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ ఇవన్నీను ఎప్పటికప్పుడు మనం టెన్యూర్లు ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి తెలుసో తెలీదో తెలుగుదేశం గవర్నమెంట్లో 89.74% జీత బత్యాలు చెల్లించేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం జీత బత్యాలకు ఎంత చెల్లిస్తుందో తెలుసా సార్? చెప్పండి. 111% బడ్జెట్లో. రెండోది మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎందుకు రిక్రూట్మెంట్ లేదన్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయంలో 255,000 పైచీలకు 5,000 రూపాయల జీతంతో వాలంటరీ వ్యవస్థ ఉంది. సచివాలయ వ్యవస్థ 18,000 నుంచి 45,000 రూపాయలు, అవన్నీ సర్వీస్ కమిషన్ త్రూగా రిక్రూట్ చేసిన వాళ్ళే వాళ్ళు. సచివాలయం 2,200 మందికి సచివాలయ వ్యవస్థ ఉంచుకోండి గ్రామాలకున్న.
ఇట్లా మీరు అది ఎంతమంది తెలుసా 145,000 మంది పే చేయాలి. ఇవాళ రాష్ట్ర ఈ టర్మ్లో మొత్తం రిక్రూట్ చేసింది ఎంత తెలుసా? అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు రిక్రూట్మెంట్ లేదు ఏదైనా నీ దగ్గర, నేను మీరు కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పన్నులు రాష్ట్ర ఖజానాకి వెళ్తాయి. ఆ ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లిస్తుంది. అది ప్రభుత్వం ఇండైరెక్ట్గానో పరోక్షంగానో వాడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టే లెక్క. ఆ దగ్గర 5 లక్షల పై చిలుక. ఇవి చెక్ చేసుకోమండి స్టాటిస్టిక్స్. ఇది కాక ఆర్టీసీ ఎంప్లాయీని విలీనం చేశారు. తర్వాత మున్సిపల్ ఎంప్లాయీస్కి దళారీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కూడా చూడండి, రోడ్ల మీద సూపర్వైజర్లు ఉంటారు. జీతాలు వాళ్ళకి వస్తే వీళ్ళు 2 రోజులు పని మానేసి 3 రోజులు కమిషన్ ఇలాంటి చెత్త సదారంతో వాళ్ళకి జీతాలు కోతలు బిగించి ఇచ్చే దగ్గర ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పరెంట్గా వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చి పనిచేసింది. అంగన్వాడీకి కూడా మొన్నటితో ఉద్యమంతో వాళ్ళకి సమస్యని పరిష్కరించే శాశ్వతంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే గత ప్రభుత్వం కానీ జీతం పెంచే ఉంచింది ఈ ప్రభుత్వం. సో ఇవన్నీ గమనిస్తే ఓవరాల్ బడ్జెట్ అంత బడ్జెట్ అండ్ ముఖ్యంగా రాష్ట్ర ఖజానాకి 111% ఇవాళ జీతం వచ్చింది. సో ఇవన్నిట్లోంచి రిక్రూట్మెంట్ జరగట్లేదు, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు అవ్వట్లేదు అన్న అపవాదుని మానండి. 5 సంవత్సరాల బడ్జెట్లు ప్రవేశపెట్టే ఒక ప్రభుత్వానికి 1 సంవత్సరం బడ్జెట్ని ఇలా తీసి సంక్షేమం చేశారు విత్ అకౌంటబిలిటీ. ప్రతి ఒక్కడికి ఎంత రూపాయి ఇచ్చారో డీబీటీ పథకంగా అకౌంటబిలిటీ తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉంది వాళ్ళ ప్రభుత్వం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అపోజిషన్ పార్టీ ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఎవడు చేయలేని పని అతను చేశాడు, అది వాళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. సార్, ఇంత చేశాక ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలవబోతుంది? 110 జేబులో పెట్టుకుని ఆయన యుద్ధం చేస్తున్నాడు సార్. 110 సీట్లు జేబులో పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. ఓకే, ఆ తర్వాత అన్ని బోనసే. కన్ఫామ్గా 110 సీట్లు 100% వచ్చేస్తాయంటారా? నేను ఇందాక చెప్పాను అదే కదా, 2 ఈక్వేషన్స్ చెప్తాను మీకు అర్థమైంది కదా. ప్లీజ్, 1 58 40 స్థానంలో జీవితంలో గెలవని తెలుగుదేశం, 18 స్థానాల్లో 3 టర్ములు బట్టి రిప్రజెంటేషన్ లేని తెలుగుదేశం. అంటే ఎన్ని అయ్యాయండి? 58 స్థానాలు కదా. ఇప్పుడు 8 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం కానివి జనసేన అండ్ బీజేపీకి ఇచ్చారు. 8 x 7 56 స్థానాలు తీవ్ర ప్రభావం పడబోతున్నాయి. ఏది నాన్ తెలుగుదేశం ఎగ్జిస్టెన్స్తో. ఓకే, ఒరిజినల్గా జనసేనకి బీజేపీకి గెలిచే దమ్ము అయితే లేదు, అండర్లైన్ చేసి రాసుకోండి. వాళ్ళ క్యాండిడేచర్తో ఇప్పుడు ఉదాహరణకి ఓ పవన్ కళ్యాణ్ ఇస్ అ ప్రూవెన్ ట్రాక్, 2 దగ్గర ఓడిపోయిన క్యాండిడేట్. ఇవాళ ఎక్కడ నిలబడతాడో ఇప్పటికి దిక్కు దీవానా లేదు. ఒకరు నిలబడితే గెలుస్తాడో గెలవడో హైపోథికల్ ఈక్వేషన్. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఈ పార్టీ ప్రస్థానంలో ఇవాళ 14 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి, అవును, ఈ ప్రస్థానంలో ఒక పార్టీ ఎబిలిటీస్తో ఈంతి కేజ్రీవాల్ని అండ్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని కంపేర్ చేయండి. పవన్ కళ్యాణ్, కేజ్రీవాల్ అండ్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్స్ 2 సార్లు ఫామ్ చేసి చూపించాడు కేజ్రీవాల్. జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ అండ్ గవర్నమెంట్ స్ట్రాంగెస్ట్ ఫామ్ చేసాడు. మనోడు ఎక్కడ ఆడుకుంటాడు? ఆ లోకేష్తో పార్కులో ఆడుకుంటున్నాడు. ఈ చిన్నపిల్లల ఆటలు, పనికి మాలిన రాజకీయాలు, బుద్ధి తక్కువ రాజకీయాలు అంటారు. ఏమీ తెలియదు, మళ్ళీ తెలిసినట్టుగా పకోడీ కబడి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చూసుకుంటే, అవునండి, ఇప్పుడు నేను ఇందాక 110 ఎలా జస్టిఫై చేశాను, 58 ప్లస్ ఇక్కడ 8 ఏళ్ళు 56 రెండు కలిపితే 114 110 గట్టి ఆ 4 ఏదో ఫైట్ ఇస్తారు. అది కూడా అంబిగ్యూటీ. ఎందుకంటే 110 జేబులో పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. అది తెలుసుకోమండి ఫస్ట్ ప్రజలకి. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న హైపోథికల్ ఈక్వేషన్స్లో వీళ్ళ యొక్క సామర్థ్యం ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎలా అవుతుంది? నేను ఇందాక కూడా చెప్పా, కాపు సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం, వాళ్ళకి బద్దరు శత్రుత్వాలు ఉన్నాయి, ఒకరితో ఒకరు పడదు ఉభయ గోదావరి జిల్లాలో. రెండోది, వీళ్ళిద్దరూ ఒకటి అవుతున్నప్పుడు బీసీ సామాజిక వర్గం ఖచ్చితంగా దరిదాపులోకి రానివ్వదు కాపు సామాజిక వర్గం. ఇది గోదావరి జిల్లా ప్రూవెన్ ట్రాక్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. దేశం మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కుల విభజన రాజకీయం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే ఉంటుంది. అలా తప్పండి, అది కుల విభజన ఏమి ఉండదు. వాళ్ళు లోపల దాచుకున్నది ఓటు రూపంలో చూపిస్తారు, కానీ ఊర్లో కులాల ప్రాతిపదిక మీద ఎవ్వరు కన్స్ట్రైన్ అయి ఉండరు. ఇది గమనించండి, రాజకీయం వరకు మాత్రమే ఉంటుంది. రాజకీయానికి మాత్రం పార్టీలు ఎలా అయితే వాళ్ళకి నచ్చదు. మీకు అర్థమవుతుందా? ఇండివిజువల్ రైవలరీ అనేది కడుపులోనే దాచుకుంటారు, కానీ పార్టీలు కలయికను మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఇది ఆంధ్రప్రదేశ్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే చాలామంది భ్రమల్లో ఉన్నారు ఏంటంటే, జనసేన వలన తెలుగుదేశం కంటే 2014 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అన్న దగ్గర ఒక కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక సింగిల్ ఎంటిటీ. ఆయన ఆ రోజు పార్టీ నిర్మాణం లేదు, ఆయన దగ్గర పార్టీ సభ్యులు కూడా దగ్గర 112 మంది 150 మంది మధ్యలో ఉన్నారు ఆయన కాకుండా, జస్ట్ నామక వస్త. ఇంకా అది పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే రీచ్ కాలేదు అది. సో వీళ్ళ యొక్క వైబ్రేషన్స్తో తెలుగుదేశం అన్న దగ్గర ఒక వ్యక్తి ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా ఉన్నాడు, అదైతే ఒప్పుకోవాలి. ఇది ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్కి ఎంత ఉపయోగపడుతుంది అన్నదైతే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. సార్, ఇప్పుడు సెంట్రల్లో ఉంది బీజేపీ, ఆ బీజేపీతో వీళ్ళు కుమ్మక్కై ఉన్నారు. లాస్ట్ టైమ్ కాంగ్రెస్ కుండే, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై కూటమితో. అప్పుడు లాస్ట్ టైం మీకు గ్యాప్ ఉందా? ఈ పచ్చలోడు ఛానల్లోడు రాశాడు ఒకటి, కాంగ్రెస్తో తెలుగుదేశం పోతుంటే దేశం కోసం, ఇవాళ బీజేపీతో ఇక్కడ పోతుంటే రాష్ట్రం కోసం అంట.
రాష్ట్రమా, రాష్ట్రంలో ఉన్న మీ స్వార్థ ప్రయోజనాల కేసుల నుంచి పరిరక్షణ ఆలోచించుకోమ్మానండి. నెక్స్ట్ సెంటర్లో బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీతో సపోర్ట్ ఉంటే రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ఉండొచ్చు. ఎలా సార్, పదేళ్ళు బట్టి ఉపయోగం లేకుండా ఇవాళ మీకు బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు ఎవడు గెలిచినా జహాపన అని రాజకీయాలు చేయవలసిందే. జగన్మోహన్ రెడ్డి ఏం అతీతుడు కాదు, జస్ట్ ఈజ్ ఒక పార్టీగా ఇవాళ నిలదొక్కుని 11 రాజ్యసభ స్థానాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వంతో రాబోయే ప్రభుత్వంతో ఒక రాజకీయ విన్యాసానికి తెరలేపుకున్న జగన్మోహన్ రెడ్డి, అంతవరకు స్వయం ప్రతిపత్తి లేదు రాష్ట్రానికి. ఇవాళ స్వయం ప్రతిపత్తి రాజ్యసభ సాక్షిగా తెచ్చుకున్న తర్వాత ఇతను వీటో పవర్ ఎలా ఉంటుందో, సే ఫర్ ఇన్స్టెంట్ నెక్స్ట్ కోయిలేషన్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రానండి లేకపోతే యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం రానండి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్లమెంట్లో మూడో స్థానంలో ఉన్నాడు అత్యధిక రాజ్యసభ స్థానాలతో రాజ్యసభలో. సో అప్పుడు గ్యారంటీగా కాంకర్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది ఏది రాష్ట్ర ప్రయోజనాలు. అలా తెలుగుదేశం దగ్గర ఏముంది, 27-29 దాకా పార్లమెంట్లో ప్రవేశానికి కూడా అర్హత లేదు తెలుగుదేశానికి. మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఏ ప్రాతిపదిక మీద పరిరక్షిస్తారు? ప్రజలను ఇది గ్రహించమనండి. ఎవరికి ఉపయోగం అంటే దమ్ముడికి ఉపయోగం లేని సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళ బీజేపీ తెలుగుదేశం జనసేన. సార్ ఇప్పుడు నెక్స్ట్ అగర్ సెంట్రల్లో బీజేపీ వచ్చింది మొత్తం రాలేదు, అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దీని సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఎవరికి కావాలి ఇప్పుడు పార్లమెంట్లో? వాళ్ళకి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చెప్పిన మాట ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒకటి కరోనా వచ్చినప్పుడు వీ నీడ్ టు లివ్ విత్ ఇట్ అన్నాడు, రెండోది అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన వెంటనే నా అవసరం సెంట్రల్ గవర్నమెంట్కి లేదు పార్లమెంట్ సాక్షిగా, అందుకని మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి నా దగ్గర వెసులుబాటు లేదని చేతులు ఎత్తేసాడు. ఏది ప్రత్యేక హోదా కానీ లాంటివి. ఎప్పుడైతే సూపర్ పవర్తో ఉన్న బీజేపీని కాంకర్ చేయని దగ్గరికి అతను నిశ్శబ్దంతో యుద్ధాన్ని గ్రహించాడు. ఏది 11 స్థానాలు పార్లమెంట్ గ్రహించి. సో దీంతో ఇప్పుడు యుద్ధం చేయడానికి ఆయన దగ్గర ఆయుధం ఉంది. వీళ్ళ దగ్గరే ఉంది అనుభవం మాత్రమే ఉంది. ఎవరికి ఉపయోగం అనుభవం? రాష్ట్రానికి ఈ రోజు దాకా ఉపయోగపడలే 10 సంవత్సరాల ప్రస్థానంలో. కానీ చేయనీయలేదు అని చెప్పేసి ఏం చేయనివ్వాలి? ప్రతిసారి ఏం చేయనివ్వాలి? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కేసీఆర్ గారిది, అది ప్రాణహిత చేయవాలి రీడిజైన్ ప్రాజెక్టు, దానికి జాతీయ హోదా రావాలి, రాలేదు. ఏం చేశాడు ఆయన? రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి కష్టమో తెప్పలో నష్టమో ఏదైతే కట్టి చూపించాడు కదా, అలా నువ్వేం చేసావు? ప్రశ్నించండి. ఉద్దానం సమస్య పవన్ కళ్యాణ్ నీ పొత్తులో ఉన్నాడు లేవనెత్తాడు, శాశ్వత పరిష్కారం ఇచ్చావా కేవలం ఉమ్ముతో తుడిచిన వైద్యంలో చేసి పెట్టేవా అక్కడ చెప్పనండి. సో అంచేత శాశ్వత పరిష్కారాల పట్ల ఉన్న ప్రభుత్వం వేసే శాశ్వతంగా చేయడానికి చిత్తశుద్ధి కావాలి. అది నీ దగ్గర ఎక్కడ ఉంది? చిత్తశుద్ధి కరవడబట్టే కదా ఈ దౌర్భాగ్యం నీకు. పూర్వ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నావా? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? పొత్తులు ఢిల్లీలు చుట్టూ తిరిగి నీకిన్నిస్తాను నీకిన్నిస్తాను నాకన్నిస్తాను నీకిన్నిస్తాను, ఎవడు కావాలా మీ పొత్తులు? మాకు మీ నిస్సహాయతని మీ చేతకాంతానని మా మీద రుద్ది ఎన్నాళ్ళు భరించాలి ఈ రాజకీయాలకి. కానీ ఇప్పుడు రాబోయే ప్రభుత్వం మేమే చేయబోతున్నాము, 100 సీట్లు పైకి చిలుకు మాకే వస్తుందని చెప్పేసి గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నారు కదా సార్ మరి వీళ్ళు. మాట్లాడడానికి ఏముంది? పోసుకోలు కబుర్లు అంటారు, పకోడీ కబుర్లు అంటారు, అంతే గెలిచే అవకాశం. పవన్ కళ్యాణ్ చూడండి, నేను లేస్తే మనిషిని కాదంటారు, ముందు లిగిరే భయ అంటే లెగడు, నాకు తెలుగుదేశం అవత కావాలి లేకపోతే బీజేపీ అవత కావాలంటాడు. అలాగే ఉంటుంది అలా రాజకీయం. అసలు ఎలాంటి ఆపర్చునిటీ అండి, పొలిటికల్ వ్యాక్యూమ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉండి జైలుకి వెళ్ళి వచ్చాడు రీసెంట్గా. ఇలాంటి 16 నెలలు ఆయన జైలుకి వెళ్ళాడు, ఈయన 52 రోజులు ఈయన జైలుకి వెళ్ళి వచ్చాడు. ఎవరో ఒక ఆణిముచ్చున నిలబడి ఎస్ నేను ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్, నా విధి విధానాలు ఇవి నేను ఇది చేస్తానన్న గోల్డెన్ ఆపర్చునిటీ పవన్ కళ్యాణ్ కుండే చచ్చి చిచ్చి లేకపోతే నేను బతకలేను, మీరు కార్యకర్తలు వస్తారు కానీ నాకు ఓటేరు, అభిమానులు ఓన్లీ విజిల్ కొడతారు ఓట్లేరని వాళ్ళని అవమానించి ఈ తెలుగుదేశం వల్ల జన్మభూమి కమిటీల వల్ల మేము ఓడిపోయామని చెప్పి చేతులు కొడుకుని ఇంట్లో కూర్చొని వాళ్ళ కార్యకర్తలను ఇల్లు అవమానించుకొని వీళ్ళ రాజకీయాలు చేయడానికి వస్తున్నారు, ఏ మొహాలు పెట్టుకుని వస్తున్నారండి ప్రజాస్వామ్యంలో? చెప్పనండి ఇది ఫలానాది చేశానని చెప్పానండి. ఏమనంటే సైబరాబాద్ నిర్మాణం సైబరాబాద్ రూపకర్త అంటాడు, తెలుసా మీకు విజన్ 2020 ఆవశ్యకత? 2004లో ఆయన కాళ్ళగంటే 2004 నుంచి ఇవాళ 2022 దాకా తెలుగుదేశం ప్రస్థానం లేదు. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ తెలుగుదేశం విజన్ 2020 ఎగ్జిక్యూట్ అయింది. ఆనాటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు 2 టర్మ్లు అనుకోండి, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్తో సైతం ఎక్కడైనా ఎక్కడైనా, కానీ ఈజ్ ఓనింగ్ ఎవ్రీథింగ్. ఏంటంటే విదేశీ పర్యటనలు అలా డావోస్ గీవోస్ అని అడవాటు చేసేదానికి ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి పోవడానికి ఆ డిజైన్డ్ పివి నరసింహారావు ప్రాజెక్ట్ తప్ప అవుటర్ రింగు రోడ్డు ఇవన్నీ కూడా కట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు వాస్తవం తెప్పలబడింది వాళ్ళు. ఫలితం ఏమో ఇక్కడ నాది నాది హైదరాబాద్ అని ఎగేసేసుకుంటాడు. హైటెక్ సిటీ కట్టాడు కరోనా టైం 2 ఇయర్లలో వర్క్ ఫ్రమ్ హోమే కదా సార్ అందరూ, ఎవరికి కావాలి ఆ బిల్డింగ్? జస్ట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి అక్కడ చెప్తున్నాను, అంటే ఒక ఐకానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి మాత్రం ఉపయోగపడతాయంటే
ఏడేసి 10 కోట్లు పెట్టే స్తూపాలు, ఇక్కడి నుంచి అక్కడికి ఫ్లైఓవర్ కట్టేస్తామని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ కనెక్టింగ్ అనే ఒక స్తూపాలకి 25, 24, 7 కోట్లు మొత్తం 31 కోట్లు తగలబెట్టింది ప్రభుత్వం కింద చెప్పండి దాన్ని. ఓకే, కాబట్టి మీరు విజయవాడ గుంటూరు టర్నింగ్ తిరుగుతారు చూడండి, స్తూపం ఉంటుంది, 7 కోట్లు తగలబెట్టారు దానికి. ఎవరికి వద్దరింపు? ఎవరికి కావాలి? ఈ ప్రభుత్వం చేసింది తలెత్తుకుని చూసిలా, మహానుభావుడు రాజ్యాంగ నిర్మాతని తలెత్తుకుని చూసిలా పెట్టింది. అది ఐకానిక్ సిచ్యువేషన్స్. కడతాం రాజమండ్రి రాజమౌళి గ్రాఫిక్స్ చూపిస్తాం, ఎన్నాళ్ళు వింటారు సార్ అవన్నీ. అంచేత ప్రజలు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు, అందుకే 23 ఇచ్చి కూర్చోబెట్టారు. ఈసారి ఎన్ని రాబోతున్నాయి సార్ టీడీపీకి? ఎన్ని వస్తాయి? అందుకనే ఎక్కువ వస్తే ఎక్కువ వచ్చినట్టు, తక్కువ వస్తే తక్కువ వచ్చినట్టు, మూసుకొని కూర్చున్నట్టు పార్టీని తీసుకెళ్ళి బీజేపీ యదాన్ని మాత్రం పెట్టడం ఖాయం. ఆల్రెడీ జనసేన విలీనం అయి ఉంది, కథలు మాత్రం నటిస్తుంది, మిగిలింది ఇంకా తెలుగుదేశం. ఇప్పుడు మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, పవన్ కళ్యాణ్ ఎంపీ నిలబడతాడు, పురంధేశ్వర ఎమ్మెల్యే నిలబడుతుంది, షేరింగ్ గవర్నమెంట్ అంటారు వాళ్ళు గెలిస్తే. అది ఆల్రెడీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్ట్రాటజిక్ని మొత్తము ప్రజల ముందుకి మూటగట్టి తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది మీరు మాట్లాడుతుంటే. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.